నమస్తే, ఏబీసీ న్యూస్ కు స్వాగతం. నా పేరు తరంగిణి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. రాజమహేంద్రవరం పార్లమెంట్ సీటు బీసీలకే ఇవ్వాలి, సీఎం జగన్మోహన్ రెడ్డి బీసీ సంఘాల నాయకుల అభ్యర్థన. నవరత్నాలు నవమోసాలుగా మారాయి, టీడీపీ రాజమహేంద్రవరం పార్లమెంట్ అధ్యక్షుడు జవహర్. యేసుక్రీస్తు మార్గం అనుసరించడం ద్వారానే ముక్తి మార్గం. గాడ్స్ ఫర్ ఆర్టీఐ జాతీయ మహిళా కన్వీనర్ ఆకుల విజయభారతి. ఆమెపై పెత్తనం చూపించినట్లు అందరిపైన చూపిస్తే ఎలా వాసు, వైసీపీ సీనియర్ నేత నక్కా శ్రీనగేష్. పాపం చాదస్తపు మొగుడు చెబితే వినడు, గిల్లితే ఏడుస్తాడు అన్నట్లుగా ఆదిరెడ్డి వాసు వ్యవహార తీరు ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత నక్కా శ్రీనగేష్ ఎద్దేవా చేశారు. శుక్రవారం రాత్రి నగరంలోని ఈట్ స్ట్రీట్ను నక్కా నగేష్ తదితర వైసీపీ నేతలు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నగరంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి వాసు జీర్ణించుకోలేక అక్కసు వెళ్ళగక్కడం చూస్తుంటే జాలేస్తుందన్నారు. ఇక్కడ ఈట్ స్ట్రీట్ ఏర్పాటు వల్ల ఎందరో సామాన్య వ్యాపారులు గౌరవవంతమైన జీవనాన్ని గడుపుతున్నారని, అటువంటి వారి పొట్ట కొట్టేందుకు టీడీపీ నేత వాసు ఉబ్బిళ్ళూరడం ఆయన మనస్తత్వం ఏమిటో తెలుస్తోందన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన వ్యవస్థ ఇదని, కలెక్టర్ కమిషనర్ ఎంపీ ఒక మంచి సదాశయంతో 10 మందికి ఉపాధి కల్పించే దిశగా ఈట్ స్ట్రీట్ తీసుకువస్తే ఎందుకమ్మా నీకు కడుపు మంట అని ప్రశ్నించారు. అలా పార్ట్ టైం కింద ఇక్కడ చూసుకోవడానికి మంచి ఈజీగా ఉంటుంది, టైం సెట్ అవుతున్నాయి. అండ్ ఇక్కడ ఈ స్ట్రీట్ పెట్టడం వల్ల మాకు కొంచెం అంటే ధైర్యంగా ఉంటుంది సార్. ఎక్కువ లైటింగ్స్ వేసి జనాలు పక్కకు ఇటు రావడం వల్ల మాకు ధైర్యంగా ఉంటుంది సార్. అండ్ ఇట్ ఐ థింక్ ఇట్స్ యూస్ఫుల్ సార్. థ్యాంక్ యూ. మీ పేరు చెప్పు. నా పేరు సునీత. నమస్తే. ఇక్కడ అయితే స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను రెగ్యులర్గా వస్తున్నాను అండి ఇక్కడికి. ఏదో ఇది ఫస్ట్ టైం ఏం కాదు నేను రావటం. ఎప్పుడైనా వర్క్ చేసిన తర్వాత రిలాక్స్ అవడానికి ఇక్కడ చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ ఏదైనా మనం అంటే ఇక్కడ రిలాక్స్ అంటే వేరే చోట అయినా రిలాక్స్ అవుతాం అంతే. ఇక్కడ మనం ఏం తినాలనుకుంటాం వచ్చిన తర్వాత డ్రింక్స్ అంటే వాటర్ కానీ ఏదో ఒకటి మనం ఏదో ఒకటి తీసుకోవాలనుకుంటాం. కానీ ఇక్కడ అంటే అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి మనకి. చిన్న కాస్ట్ అంటే కాస్ట్ కూడా మనకి రీజనబుల్గానే ఉన్నాయి మనకి. అంటే ఇక్కడ పెద్దవాళ్ళకని లేదా రిచ్ కానీ అలాగే లేదు, అందరూ ప్రతి ఫ్యామిలీ అంటే చిన్న ఫ్యామిలీ రావచ్చు, పెద్ద ఫ్యామిలీ కూడా రావచ్చు. ఇదేంటంటే ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయొచ్చు, ఫ్యామిలీతో ఉండొచ్చు. ఇక్కడైతే ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు. మామూలుగా జనం క్రౌడ్ ఎక్కువ ఉంటే ఎక్కువ ఉంది అంటే కొంచెం ఇబ్బందులు కలుగుతుంది, కానీ అలాంటివి ఏమీ లేదు ఇక్కడ. కానీ చాలా హ్యాపీగా ఉన్నారు. ఈరోజే కాదు ప్రతిరోజు రావాలనిపిస్తుంది ప్లీజ్కి. అలా ఉంది మనకి, ఏదో ఒకసారి వచ్చి వెళ్ళిపోదాము అలా లేదు. హౌస్లో ఇంట్లో ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది. మన అమ్మ కిచెన్ ఎలా ఉంటుందో ఇక్కడ అలా హ్యాపీగా ఉంటుంది. చాలా మీ పేరు చెప్పండి. నా పేరు చెప్పాలని పేద ప్రజలు వ్యాపారం చేసుకొని తద్వారా ఉపాధి పొందుతూ వాళ్ళ కుటుంబాలని పోషించుకుంటూ ఒక గౌరవప్రదమైనటువంటి జీవితం జీవిస్తుంటే కావాలని తగుదనమ్మా అని చెప్పేసి ఏదో చేదస్తు మొగుడు చెబితే అంటే గిలితే అడుగుతాడని ఆయన మొగుడు అలాగే ఆ క్యారెక్టర్ యాక్ట్ చేయాలని తెప్పించి జనం అందరికి నేను మొగుడిని అంటే కుదరదు కదండి. ఆయన ఎమ్మెల్యే గారి భర్త, ఎమ్మెల్యే గారు భర్తగానే ఉండాలి తప్పించి తనే తగుదునమ్మా అని చెప్పేసి కావాలని చెప్పి ఇక్కడ బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు లబ్ధిదారులుగా ఉండి ఇది ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఈ వ్యవస్థ ఇది. ఈ స్ట్రీట్ అనేటువంటి కలెక్టర్ గారు, సాక్షాత్తు కలెక్టర్ గారు, అలాగే కమిషనర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, ఎంపీ గారు, గౌరవనీయులైనటువంటి ఎంపీ పార్లమెంట్ మెంబరు భరత్రామ్ గారు ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వ ఉపాధి ఇది. ప్రభుత్వం ఐడెంటిఫై చేసి ఇక్కడ మీరు వ్యాపారాలు చేసుకోమని చెప్పింది. ఇటువంటి వ్యాపార కూడల్లో కేవలం ఏదో అల్లరి చేస్తున్నారని చెప్పేసి కేవలం వీళ్ళు అల్లరి చేయడానికే వచ్చారు తప్పించి
ఇక్కడ ఏ విధమైన ఆల్రెడీ జరగలేదు అని చాలా మంది మేము ఇప్పుడే కనుక్కున్నాం. ఇకపోతే ఇక్కడ పక్కనే ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బాయ్స్ హాస్టల్కి సంబంధించినటువంటి వాళ్ళు బాయ్స్ దాదాపుగా 70-80 మంది నుంచి 100 వరకు పార్ట్ టైం ఉపాధి పొందుతున్నారు ఇక్కడ. అంటే ఒక ప్రక్కన చదువుకుంటూ మరో ప్రక్కన, అంటే ఇది అబ్రాడ్ స్టైల్. ఇది చూడండి, యుఎస్ లో ఇక్కడ నుంచి చదువుకోవడానికి వెళ్ళిన వాళ్ళు పెట్రోల్ బంకుల్లోని లేకపోతే అక్కడ చిన్న చిన్న స్టాల్స్ నుండి పనిచేస్తూ ఉంటారు. ఆ కల్చర్ ఇక్కడికి వచ్చింది. ఆ కల్చర్ ని అడాప్ట్ చేసుకోవడానికి అవకాశం కల్పించినటువంటి ఈ జగనన్న ప్రభుత్వం. జగనన్న ప్రభుత్వంలో భరత్రామ్ గారు ఆ ఇంటలెక్చువల్ కాన్సెప్ట్ తీసుకొచ్చి ఈస్ట్ స్ట్రీట్ అనేటువంటిది ఇక్కడ పెడితే చూడండి ఎంత పగడ్బందీగా వ్యాపారం జరుగుతుందంటే, మాట్లాడుతుంటే కూడా ఆ మసాలా దగ్గు వస్తూ ఉంటాయి. అంటే చూసారా, కాబట్టి మీరు పాడు చేయాలనే ప్రయత్నం చేస్తే మాత్రం మీరు తగరు. కావాలని చూడండి, చూడండి మీరు అక్కడ మీరు విజయ్ చూపించండి. దేశంలో ఎక్కడా లేని విధంగా డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకంలో కుటుంబానికి 25 లక్షలు వైద్యం కోసం కేటాయిస్తూ ముఖ్యమంత్రి జగనన్న తీసుకున్న పథకం ఒక చారిత్రాత్మకమని రాష్ట్ర పట్టణ మరియు సుందరీకరణ కార్పొరేషన్ చైర్మన్, రాజమండ్రి రూరల్ కోఆర్డినేటర్ శ్రీచంద్ర నాగేశ్వర్ పేర్కొన్నారు. వీరవరం కమ్యూనిటీ హాల్లో ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ కార్యక్రమం స్థానిక వీరవరం గ్రామ సర్పంచ్ వివిఎల్ఎన్ జయంతి రాము, దేవాంగ కార్పొరేషన్ డైరెక్టర్ దొంతం శెట్టి వీరభద్రయ్య ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర పట్టణం మరియు సుందరీకరణ కార్పొరేషన్ చైర్మన్, రాజమండ్రి రూరల్ కోఆర్డినేటర్ శ్రీచంద్ర నాగేశ్వర్ మాట్లాడుతూ వైద్యం ఖర్చు 1000 దాటితే ఆరోగ్యశ్రీ వర్తించేలా మార్పులు సీఎం జగన్ చేశారని, రాష్ట్ర వ్యాప్తంగా కొత్త ఫీచర్లతో స్మార్ట్ ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ చేస్తున్నామని, జగనన్న విద్యకు వైద్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారని, ఆరోగ్యశ్రీని మరింత మెరుగైన రీతిలో అమలు చేస్తూ ఇంటికే వైద్యాన్ని అందిస్తున్నారన్నారు. రాబోయే ఎన్నికలు పోటీ చేసే రేసులో తాను ఉన్నానని, అయితే అధిష్టానం పోటీ చేయమంటే ఏ స్థానానికైనా సిద్ధమేనని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ అన్నారు. అయితే ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడం చారిత్రక అవసరమని, ఇలాంటి పరిస్థితులలో పంతాలు పట్టింపులు జోలికి వెళ్లడం సమంజసం కాదన్న ఆలోచనతో తాను ఉన్నానని పేర్కొన్నారు. మొరంపూడి సెంటర్లో ఉన్న గన్ని శుభమస్తు ఫంక్షన్ హాల్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గన్ని కృష్ణ పాత్రికేయులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఈసారి ఎన్నికలలో పోటీ చేస్తారా అన్న ప్రశ్నకు గన్ని సమాధానమిస్తూ, చట్టసభలో ఒక్కసారైనా అడుగు పెట్టాలని ఆశ అయితే ఉందని, అందుకోసమే 2019 ఎన్నికల సమయంలో చంద్రబాబు దగ్గరకు వెళ్లి చివరిసారిగా అడుగుతున్నారని, ఇకపై సీటు కోసం అడగబోరని స్పష్టం చేసినా తనకు అవకాశం రాలేదని అన్నారు. ఆయన చెప్తే చేస్తా సార్, మీరంటూ మీరంటూ ఏమైనా రిక్వెస్టేషన్ పెట్టారా? నేను 2019లో అప్పుడు మురళీ మోహన్ గారు ఎంపీగా ఉండగా రాయచు దాటి తప్పలేదు. ఆయన రికార్డు, ఆయన ఎంపీగా ఉండగానే ప్రజావేదిక సాక్షిగా నాతో వెళ్తుంటే ఆయన, నేను ఎంపీగా సార్ నేను పోటీ చేయట్లేదు, నాకు ఇంట్రెస్ట్ లేదు, మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి అని చెప్పాడు. నాకు నేను ఎప్పుడూ లేనంతగా ఆ వేళ రాజమండ్రి నగర తెలుగుదేశం పార్టీ కూడా ఏకగ్రీవంగా తీర్మానం కూడా చేశారు. ఇక్కడ నుంచి చాలా మంది ఇంచు 200 కార్లు వెహికల్స్ అన్ని వేసుకుని అక్కడ రావడం అడగడం కూడా జరిగింది. అయితే రాజకీయాల్లో ఏంటంటే అన్నిటితో పాటు కొన్ని గాడ్ ఫాదర్లు కూడా ఉంటారు. గాడ్ ఫాదర్ నాకు అక్కడ నాకు సంబంధించిన వరకు నా గాడ్ ఫాదర్ చాలా ఎన్టీ రామారావు లేదా చంద్రబాబు నాయుడు, ఇంకొక ఎవరు గాడ్ ఫాదర్ కోసం గాడ్ ఫాదర్ అంటూ ఉన్నా గానీ వాళ్ళని తూర్పు గోదావరి జిల్లాలో గత ఏడాది వివిధ నేరాల కింద 9731 ఎఫ్ఐఆర్లు నమోదు కాగా, 2023 సంవత్సరంలో మొత్తం వివిధ నేరాల క్రింద 7993 ఎఫ్ఐఆర్లు నమోదు కాగా 18% నేరాలు తగ్గాయని తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ పి జగదీష్ వెల్లడించారు. స్థానిక జాంపేటలో ఉన్న పోలీస్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన మీడియా సమావేశంలో ఎస్పీ జగదీష్ మాట్లాడుతూ, గత ఏడాది కంటే ఈ ఏడాది హత్యలు, కిడ్నాప్లు, కుటుంబ తగాదాలు, ఆస్తి వివాదాలు, ఇతర చిల్లర గొడవలు జిల్లాలో 21% మేరకు తగ్గాయని తెలిపారు. జిల్లాలో పనిచేస్తున్న తన నుంచి పోలీసు అధికారులు, కానిస్టేబుల్ వరకు అందరూ సమన్వయంతో పనిచేయడం వల్లనే నేరాల శాతాన్ని గణనీయంగా తగ్గించడం సాధ్యమైందన్నారు. 948 దొంగతనాల కేసులు నమోదు కాగా, 452 కేసులను ఛేదించి 52% వరకు రికవరీ చేయడం జరిగిందన్నారు. గంజాయి, సారాయి రవాణా, మహిళలు, పిల్లలపై నేరాలతో పాటు రోడ్డు ప్రమాదాలు కూడా తగ్గించేందుకు చేపట్టిన ప్రయత్నాలు పోలీస్ శాఖ సఫలీకృతమైందన్నారు.
2023లో 100 ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు కాగా 870,000 పరిహారంగా ఇప్పించామన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్. సో ఈరోజు మన ఈస్ట్ గోదావరి జిల్లాకి సంబంధించినట్టు లాస్ట్ 1 ఇయర్లో జరిగినటువంటి పోలీస్ యాక్టివిటీస్ మొత్తం గురించి యాన్యువల్ ప్రెస్ మీట్ అనేది పెట్టుకున్నాము. సో ఓవరాల్గా జిల్లాలో చూస్తే అన్ని రకాల క్రైమ్లో కూడా దెర్ ఈజ్ రిడక్షన్. ప్రాపర్టీ అఫెన్సెస్ ఉండొచ్చు, బాడీలీ అఫెన్సెస్ ఉండొచ్చు, లేదా ఓవరాల్ రోడ్ యాక్సిడెంట్స్ ఉండొచ్చు, లేదా వైట్ కాలర్ అఫెన్సెస్, ఈవెన్ సైబర్ క్రైమ్స్ ఆర్ ఎన్డీపీఎస్. సో ఓవరాల్గా దెర్ ఈస్ అ రిడక్షన్. రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎఫ్ఐఆర్స్లో 2022లో సంబంధించి 9731 ఎఫ్ఐఆర్స్ రిజిస్టర్ అయితే 2023లో 7993 ఎఫ్ఐఆర్స్ మాత్రం రిజిస్టర్ అవ్వడం జరిగింది. సో ఓవరాల్ 18% ఎఫ్ఐఆర్స్లో డ్రాప్ వచ్చింది కంపేర్ టు 2022. సో 18% నేరాలు తగ్గాయి. సో బాడీలో అఫెన్సెస్లో ఓవరాల్గా చూస్తే 895 2022 నుంచి 23లో 706, 21% మనకు బాడీలీ అఫెన్సెస్ తగ్గాయి. సో దీంట్లో మర్డర్స్ చూసినట్టయితే మనకు 25 2022లో 23లో 24 మర్డర్స్, ఒక మర్డర్ తగ్గింది. సో మేజర్గా మనకు రీజన్స్ చూసినట్టయితే ప్రీవియస్ డిస్ప్యూట్స్ ఉండొచ్చు, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్స్, ల్యాండ్ డిస్ప్యూట్స్, చిన్న చిన్న గొడవలు, తాగి కొట్టుకోవడంలో కొన్ని స్పర్ ఆఫ్ ద మూమెంట్లో జరిగినవి, ఇలాంటి రీజన్స్ ఎక్కువ ఉన్నాయి. బట్ మ్యాక్సిమం మనకు ప్రీవియస్ డిస్ప్యూట్స్ వల్ల అండ్ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ వల్ల ఎక్కువ జరగడం జరిగింది మేజర్. సో ఈ సింపుల్ హర్ట్స్లో కూడా 21% డిక్రీస్ కనపడుతుంది అండ్ కిడ్నాప్స్లో 64% రిడక్షన్ ఉంది కంపేర్ టు 2022. సో ప్రాపర్టీ అఫెన్సెస్లో కూడా మనకు దొంగతనాలు దీంట్లో 2022లో 1038 ప్రాపర్టీ అఫెన్సెస్ ఉంటే 2023లో 9. కుష్ఠురహిత సమాజం కోసం కుష్ఠు వ్యాధి నిర్మూలనే ధ్యేయంగా ఇంటింటికి సర్వే నిర్వహిస్తున్నామని, ఈ వ్యాధి మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తి తగ్గడం వలన మైక్రో బ్యాక్టీరియా కారణంగా వస్తుందని రాజమండ్రి కంబాలపేట అర్బన్ హెల్త్ సెంటర్ వైద్యాధికారి డాక్టర్ వివిఎస్ భువనేశ్వరి అన్నారు. జాతీయ కుష్ఠు వ్యాధి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా జిల్లా లెప్రసీ ఎయిడ్స్ మరియు క్షయవ్యాధి అధికారి డాక్టర్ ఎన్ వసుంధర ఆధ్వర్యంలో స్థానిక కంబాలపేట అర్బన్ హెల్త్ సెంటర్ నందు 27వ తేదీ నుండి జనవరి 12వ తేదీ వరకు ఆశా కార్యకర్తలు, వాలంటీర్లు ప్రతిరోజు ఇంటింటికి తిరిగి గృహాలను సర్వే చేయడం జరుగుతుందని, ఆ కుటుంబంలో చర్మ వ్యాధులు, అంగవైకల్యం ఉన్నవారిని గుర్తించి ఏఎన్ఎం యాప్లో నమోదు చేసి తద్వారా గుర్తించిన వారిని వారిలో కుష్ఠ వ్యాధి నిర్ధారణ అయితే మొదటి దశలోనే చికిత్స అందించడం సులభమని అన్నారు. యేసుక్రీస్తు మార్గంను అనుసరించడం ద్వారానే ముక్తి పొందాలని గాడ్స్ ఫర్ ఆర్టీఐ జాతీయ మహిళా కన్వీనర్ విజయభారతి అన్నారు. శుక్రవారం స్థానిక కంబాల చెరువు వద్ద టాక్సీ స్టాండ్ ఆధ్వర్యంలో టాక్సీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ముచ్చకర్ల సత్యనారాయణ సాంసన్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆకుల విజయభారతి మాట్లాడుతూ క్రీస్తు మార్గం ద్వారానే రక్షణ పొందవచ్చునని అన్నారు. పాపులను రక్షించడానికి దివి నుంచి భూమికి యేసుక్రీస్తు వచ్చారని అన్నారు. తన రక్తంతో పాపులను కడిగి రక్షించారని తెలిపారు. ఈ క్రిస్మస్ వేడుకల సందర్భంగా అందరి హృదయాలలో వెలుగులు నిలవాలని ఆకాంక్షించారు. ఈ క్రిస్మస్ వేడుకల్లో ముఖ్య అతిథిగా గాడ్స్ ఫర్ ఆర్టీఐ జాతీయ అధ్యక్షులు వరద నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఇక్కడ ఈ యొక్క ప్రాంగణంలో ఈ యొక్క స్టాండ్ ప్రాంగణంలో ప్రతి సంవత్సరం జరిగే క్రిస్మస్ లో మార్తి గారు, నేను, మన పాస్టర్ గారు అందరం కూడా రెగ్యులర్ గా పాల్గొంటాం. ఈ యొక్క ఏదైతే ఈ స్టాండ్ ప్రాంగణం ఉందో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వాదింపబడుతూ వాళ్ళు వ్యక్తిగతంగా అభివృద్ధి చెందుతారు. మీరు ఎంతమందినైతే చూసారు కానీ మేము ఇంచుమించు ఈ స్టాండ్ సత్యనారాయణ గారి చేతిలోకి వచ్చిన తర్వాత మేము అనేక మందిని చూసాం, అనేక మంది మేలు పొందారు, అనేక మంది ఈ స్టాండ్ మీద ఆధారపడి బతుకుతా ఉన్నారు, అనేక మంది ఇక్కడ స్టాండ్ లో అనేక వాహనాలను పెట్టుకుని వాళ్ళు భద్రంగా ప్రయాణం చేయగలుగుతున్నారు. అటువంటి భద్రతని ఈ స్టాండ్ అందరికి ఇస్తుంది. అదే కాదు, అనేక మంది డ్రైవర్లు ఇక్కడ బతుకుతున్నారు. ఈ డ్రైవర్లు బతకడమే కాదు, ఎవరైతే పేదలు ఉన్నారో ఆ పేదలందరికీ కూడా వాళ్ళకి మేలుకరమైనటువంటి కార్యక్రమాలు ఇక్కడ ఈ స్టాండ్ ద్వారా జరుగుతున్నాయి. అటువంటి స్టాండ్ స్థానిక నేతాజీ నగర్ 6వ వీధిలో లవ్ ఆఫ్ క్రైస్ట్ గాస్పల్ మినిస్ట్రీస్ వారి క్రిస్మస్ వేడుకలు పాస్టర్ మగేంద్రన్ జ్ఞానశేఖర్ జోసెఫ్, సరిత విజయ కుమారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా జాన్ ప్రసాద్ పాల్ శ్రీనివాస్ పాల్గొన్నారు. ముఖ్య అతిథులు క్రిస్మస్ సందేశాన్ని అందించారు. అనంతరం క్రిస్మస్ కేక్ను కట్ చేసి సంఘ సభ్యులకు అందించారు. సహోదరులు చంద్రమల రాజు, మాస్టర్ కే
జే బెంజమిన్, డి రాజేంద్ర ప్రసాద్, జేఎంఎల్ డేవిడ్ రాజు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం లవ్ ఆఫ్ క్రైస్ట్ గాస్పల్ మినిస్ట్రీస్ సండే స్కూల్ విద్యార్థులు క్రీస్తు జననం నాటిక ప్రదర్శన, క్యాండిల్ లైటింగ్ ప్రజలందరినీ ఆకర్షితులయ్యారు. క్రిస్మస్ వేడుకల్లో ఆంధ్రనగర్ ప్రార్థనా మందిరం సభ్యులు మంచి మధురమైన గీతాలు ఆలపించారు. సరిత విజయకుమారి వందన సమర్పణ చేసి ప్రార్థన దీవెన ఆశీర్వాదం క్రిస్మస్ ఆరాధన ముగించారు. మగేంద్రన్, జ్ఞానశేఖర్ జోసెఫ్, సరిత విజయ్ కుమారి దంపతులు 200 మందికి ప్రేమ బిందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సంఘ పెద్దలు, యూత్ వారు, సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మన వేదిక మీద ఉన్న పాస్టర్స్ అందరికీ నా వందనాలండి. ఎందుకంటే సమయం లేట్ అయినా మేము 6 గంటలకు అనుకున్నాము, అందరు వచ్చి మాత్రం 6:30 అయిపోయిందండి. ఎందుకంటే క్రిస్మస్ అన్నది ఎప్పుడు లేట్గా జరుగుతుంది, లేట్గా జరుగుతున్నా అది ఇంకా ఘనంగా జరుగుతుంది. అవునా కదా, అవునా కదా. అలాగే పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్గా ధన్యవాదాలు తెలియజేస్తాం. వందనాలమ్మ. అలాగే ఇప్పుడు మన పాస్టర్స్ అందరూ పైకి భోజనాలకు వెళ్తే ఇటువంటి మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మేము ఎంత ప్రయాసపడ్డామో అంత ప్రయాసంగా మీ అందరూ వచ్చారు, దానికి అందరికీ వందనాలండి. 2021 కారణం ఏంటంటే యేసు ప్రభు ఈ లోకానికి రావడం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నిజానికి ఆయన ఆది నుండి ఉన్నవాడు, ఏదో కొత్తగా వచ్చినవాడు కాదు, ఆది నుండి ఉన్నవాడు. నరావతారిగా ఈ లోకానికి వచ్చిన పర్వదినం, దాన్ని మనము జన్మదినముగా, క్రీస్తు జన్మదినముగా ఆరాధిస్తున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న రాయబడిన ప్రతి సంగతికి కూడా మీరు చూసినట్లయితే, లోకరాసిన సువార్త ప్రారంభంలో కానీ, యోహాన్ రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము, సంపూర్ణ మద్యపాన నిషేధం, సిపిఎస్ రద్దు, ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్, మెగా డిఎస్సి ద్వారా ఉపాధ్యాయ పోస్టుల భర్తీ సహా అన్ని హామీలను నెరవేర్చకుండా సీఎం జగన్మోహన్ రెడ్డి విస్మరించారని, ఆయన చెప్పిన నవరత్నాలు కాస్త నవమూసాలుగా మారాయని మాజీ మంత్రి, తెలుగుదేశం రాజమహేంద్రవరం పార్లమెంట్ అధ్యక్షుడు కెఎస్ జవహర్ విమర్శించారు. 85% హామీలను నెరవేర్చకుండా ఆయన చేసిన మోసాలపై నవరత్నాలు జగన్ మేనిఫెస్టో పాదయాత్రలో ఇచ్చిన హామీలు అనే పేరుతో టీడీపీ ఒక పుస్తకాన్ని రూపొందించిందని, దాని ద్వారా ప్రజల వద్దకు వెళ్లి చైతన్యం తీసుకుని వస్తామని ప్రకటించారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కార్మిక, కర్షక, ఉద్యోగ వర్గాలను తీవ్రంగా మోసం చేసిన జగన్ సంక్షేమాన్ని తానే రాష్ట్రానికి పరిచయం చేస్తానని, అభివృద్ధి చేస్తున్నట్లుగా బిల్డప్ ఇస్తున్నారని ధ్వజమెత్తారు. ఓకే, రైట్, థ్యాంక్ యూ. కొంచెం అక్కడికి వెళ్తాను, కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ నాయుడు గారు అక్కడి నుంచి చెప్తే అక్కడి నుంచే పోటీ చేస్తాం. మా కోరికలు చంద్రబాబు నాయుడు గారికి చెప్పాం, ఆయన విన్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ చెప్తే అక్కడ. నేను మొదటి నుంచి కూడా జగన్ మోహన్ రెడ్డి గారు 175 అంటే నేను ఒకటే చెప్తున్నా, నువ్వు 175 మంది ఎవరైతే గతంలో నిలబెట్టావో, గెలిచిన వాళ్ళు 151 మంది, వాళ్ళందరికీ యథాతథంగా అదే సీట్లు అదే వ్యక్తులతో ఇస్తావా, ఇస్తే అప్పుడు 175 గురించి మాట్లాడదాం. రాజమహేంద్రవరం పార్లమెంట్ నియోజకవర్గాన్ని బీసీ సామాజిక వర్గానికి 2024 ఎన్నికల్లో కూడా కేటాయించి సామాజిక న్యాయం పాటించాలని ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆ పార్టీ సీనియర్ నాయకుడు, బీసీ సంఘాల నాయకుడు కడలి వెంకటేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం బీసీ సామాజిక వర్గానికి చెందిన ఎంపీ భరత్రామ్ ఇక్కడ ఎంపీగా ఉన్నారని, అయితే ఆయనను రాజమహేంద్రవరం సిటీ అసెంబ్లీ నియోజకవర్గానికి పంపుతున్నందున ఇప్పుడు ఖాళీ అయిందన్నారు. త్వరలో జరిగే ఎన్నికల్లో ఆ సీటును కూడా బీసీ సామాజిక వర్గంలో ఎవరికి ఇచ్చినా అందరూ కలిసికట్టుగా పనిచేసి గెలిపించుకుని సీఎం జగన్మోహన్ రెడ్డి వద్దకు పంపుతామని తెలిపారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గతంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురం 3 పార్లమెంట్ సీట్లు ఉండగా, అమలాపురం రిజర్వ్డ్ అభ్యర్థులు పోటీ చేస్తే కాకినాడ, రాజమహేంద్రవరం పార్లమెంట్ సీట్లలో 1947 నుంచి 2019 వరకు ఉన్నత వర్గాల వారికే పోటీ చేసేందుకు అవకాశం వచ్చిందన్నారు. ఆ విధంగా రాజమండ్రి పార్లమెంట్ సీట్ని బీసీలకు ఇస్తే ఇక్కడ అసెంబ్లీ 7 అసెంబ్లీ నియోజకవర్గాలు గెలవడంతో పాటు ఖచ్చితంగా పార్లమెంటు సీటుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే విధంగా బీసీలు అంతా కూడా ఐకమత్యంతో మేము పోరాటం చేసి గెలిపించి మరి మీకు అందిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మరి తెలియజేస్తా ఉన్నాం.
ఒకసారి అన్నాడు ఒకసారి. ఆ రోజు కంటిన్యూ చేసేనా? ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారు వెనకబడిన వర్గాలకు బీసీలకు ఎన్నో అవకాశాలు కల్పించి సమాజంలో మంచి గుర్తింపు తెచ్చినటువంటి నాయకుడు ఎన్టీ రామారావు గారు, మరి ఈ రోజుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక సామాజిక విప్లవాన్ని తీసుకొచ్చి సామాజిక న్యాయాన్ని చేసి సామాజిక రిజర్వేషన్ ద్వారా నామినేటెడ్ పోస్టుల్లో కానివ్వండి, ఎమ్మెల్సీల్లో కానివ్వండి, కోఆపరేటివ్ సొసైటీలో కానివ్వండి, ఎన్నో విధాలుగా వెనకబడిన వర్గాలకి రాజకీయ అవకాశాలు కల్పించి మరి ఎంతో ముందుకు తీసుకుపోతా ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి రాజమహేంద్రవరం పార్లమెంట్ సీటును కూడా మరి ఖచ్చితంగా బీసీలకు కేటాయించి బీసీ జాతుల్ని ముందుకు తీసుకెళ్ళి వారి అభివృద్ధిలో భాగం కావాల్సిందిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మరి మీ అభ్యర్థిస్తా ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రాజమహేంద్రవరం పార్లమెంట్ సీటు బీసీలకే ఇవ్వాలి, సీఎం జగన్మోహన్ రెడ్డి బీసీ సంఘాల నాయకుల అభ్యర్థన. నవరత్నాలు నవమోసాలుగా మారాయి, టీడీపీ రాజమహేంద్రవరం పార్లమెంట్ అధ్యక్షుడు జవహర్. యేసుక్రీస్తు మార్గం అనుసరించడం ద్వారానే ముక్తి మార్గం. గాడ్స్ ఫర్ ఆర్టీఐ జాతీయ మహిళా కన్వీనర్ ఆకుల విజయభారతి. ఆమెపై పెత్తనం చూపించినట్లు అందరిపైన చూపిస్తే ఎలా వాసు? వైసీపీ సీనియర్ నేత నక్కా శ్రీనగేష్. ఇదే రోజు బులెటిన్, మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు, నమస్కారం.